ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు. వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మనకు శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే. రాజకీయ పార్టీ మనం వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చే మనకు తెలియదు, అలాగే చేశారు వాళ్ళు, కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు. ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని నమస్తే అందరికీ. సో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, మన ఏపీలో అయితే దారుణంగా మనం ఇట్లాంటి వీడియోలు ఇన్స్టాగ్రామ్లో చూస్తాం, బీఆర్లో జరిగింది, అక్కడక్కడ జరిగిందని కొన్ని ఏరియాలో చూస్తాం, బట్ మన ఏపీ రాష్ట్రంలో జరిగింది ఇది. సో ఏంటంటే దారుణంగా, అంటే చంపిన వ్యక్తి టీడీపీ అతను అంట, అపోజిట్ వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తి అంట. సో వీళ్ళిద్దరూ చాలామంది ఏమంటున్నారంటే రాజకీయంగా వీళ్ళే కావాలని కుట్ర చేశారని చెప్తున్నారు. బట్ అసలు అక్కడ జరిగింది ఏంటంటే, పోలీసులు ఏం చెప్పారంటే, ఇది కక్ష సాధింపు, అంటే వాళ్ళ పర్సనల్ తీసుకొని చేసిందని పోలీసు కూడా చెప్పారు. సో ఆల్రెడీ నేనైతే ఇది నమ్మను, గవర్నమెంటే చేపించిందంటే నేను వాళ్ళు చేశారంటే నేను నమ్మను. ఎందుకంటే అర్థం చేసుకోవాలి, నేను వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. అంటే చట్టం ప్రకారం మన పివి నరసింహారావు గారు ఉటంకించినట్టుగా మన పిఠాపురం సభలో కూడా చెప్పాను. ఆల్రెడీ ఇప్పుడు కూటమిలో ఉన్నారు వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు గెలవంగానే ఇంటనే మీటింగ్ పెట్టారు. ఏమని మీటింగ్ పెట్టారు, ఇది కక్ష సాధింపు విజయం కాదు, ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మనకు శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే, కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు. ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. చాలా క్లియర్ కట్గా చెప్పారు, గెలవంగానే చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే, చాలా మంది ఏమంటారంటే ఇది టీడీపీ వాళ్ళు ఇట్లా చేశారని సోషల్ మీడియాలో అయితే వాళ్ళు అంటారు, పోలీసులు అయితే ఇది కాదు, వాళ్ళిద్దరు పర్సనల్ విషయాలని చెప్పారు. సో ఏదేమైనా, సో ఒకవేళ అది టీడీపీ నుంచి చేసి ఉంటే కూడా, సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అయితే క్షమించారు. ఇది ఎందుకంటే వాళ్ళు ఒక మంచి పాలన ఇద్దామని, అంటే కూటమిగా తయారైందే జగన్ గారు చేయలేదు అని చెప్పి వాళ్ళు కూటమి అయి జరగడం జరిగింది, విజయం సాధించారు. బట్ వాళ్ళు కూడా ఇది చేస్తారంటే నాకు, నేను ఎందుకో నమ్మబుద్ధి అవ్వట్లేదు. సో అది వాస్తవమో కాదో అనేది పోలీసులు తేల్చాలి. పోలీసులు అయితే ఇది వ్యక్తిగతంగా చేశారని చెప్తున్నారు, బట్ ఇది మహా దారుణం. మరీ మనిషిది ఇంత నరకేలా అంటే, అసలు నిజంగా ఆ వీడియో పెడదాం అనుకున్నా కానీ మనము అది క్లెయిమ్ వస్తుంది నాకు, అందుకనే వీడియో పెట్టట్లేదు. ఎట్లా అంటే, మనం మేకని ఎట్లా నరుకుతాము అంటే, ఒక మటన్ షాప్లో మన మటన్ ఎట్లా కోస్తారో అంత ఘోరంగా, అంత నీచంగా వీడియో నేనైతే ఏపీ తెలంగాణలో ఎక్కడ చూడలేదని ఫస్ట్ టైం, అంటే చూసిన వీడియోలు ఇంటర్నెట్లో అట్లా చూడడం జరిగింది, కానీ నిజంగా మన రెండు రాష్ట్ర సంబంధించింది నాకు ఎప్పుడు ఇలాంటి వీడియోలు చూడలేదు. సో మన ఏపీ రాష్ట్రంలో అయితే ఇది జరిగింది. నిజంగా ఇదైతే చాలామంది ఏంటంటే టీడీపీ వాళ్ళు కావాలని చేశారని అంటారు, రౌడీ రాజకీయం స్టార్ట్ అయిందని అంటారు. బట్ ఎంతవరకు నిజమైతే పోలీసులు తేల్చేశారు, ఇది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు చేసిందని. బట్ ఏదేదేమైనా వచ్చే ఇలా జరగడం అనేది చాలా దారుణం. అసలు మన సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది అయితే చాలా ఘోరంగా, అంటే ఒక వ్యక్తిని ఇట్లా నరి రోడ్డు మీద ఇట్లా నరికి చంపడం అంటే మన వ్యవస్థ ఏం చేస్తుంది, మనం ఎక్కడున్నాం, మనం ఏ కాలంలో ఉన్నాం అనేది, మనకు స్వతంత్రం వచ్చిందా ఇంకా రాలేదా అనే భయన ఆందోళన కల్పిస్తున్నారు. బట్ ఏదేమైనా ఇప్పుడు దీని మీద ఏపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, సో మీరు ఎవరనుకుంటున్నారు, సో టీడీపీ వాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు జరిగింది అనుకుంటున్నారా, లేదా వ్యక్తిగతంగా జరిగింది అనుకుంటున్నారా, మీరు కామెంట్ చేయండి. నేనైతే నమ్ముతున్నాను, సో టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే ఇలాంటి చేష్టలకైతే వాళ్ళు సపోర్ట్ చేయరు, ఎంకరేజ్ చేయరు. ఒకవేళ అలా చేసి ఉంటే వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు పార్టీ వాళ్ళే అని నేను అనుకుంటున్నాను. సో ఈ విషయం మీద మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ అభ్యర్థులు మేము ముందుకు వస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.